నమస్కారం, టిఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు 2 రోజులే సమయం. నేటితో ముగియనున్న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. నేటి నుంచి తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర. ఐపీఎల్లో 6 వికెట్ల తేడాతో చెన్నైపై లక్నో విజయం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు మరో 2 రోజులే సమయం మిగిలి ఉంది. నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవుతుంది. ఇప్పటికే పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు ఇవాళ రేపు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. వైనాట్ 175 టార్గెట్ గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. రేపు పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం మేమంతా సిద్ధం తరహాలోనే మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాటితో ముగియనుంది. నేడు శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈ రోజుకు జగన్ బస్సు యాత్ర 22వ రోజు చేరుకుంది. రోడ్ షో ద్వారా ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంటారు. తోపిడీ చేస్తే బందిపోట్లంటాం, మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు. చంద్రముఖి బృందం అని కూడా అంటాము. అందామా అందామా? ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్, వరంగల్లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం వరంగల్లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే ఇవాళ హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కాగా మడికొండలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జు, సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీతో కలిసి హెలిపాడ్ సెంటర్ పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర 5వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర, మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. బీఆర్ఎస్ విడుదల చేసిన టూర్ షెడ్యూల్ ప్రకారం సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం, కొత్తగూడెం, వేణవంక ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు చేస్తారు. కేసీఆర్ పాల్గొనే ఒక రోడ్ షోకి మరో రోడ్ షోకి మధ్య దాదాపు 10 నుంచి 12 గంటల సమయం ఉంది. Back.
అధికారం మీరు అడ్డు ఉండద్దంటే మీరే. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. April 24 ఉదయం 11 గంటలకు ప్రథమ ద్వితీయ ఇంటర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారు. February 28 నుంచి March 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 980,978 విద్యార్థులు రాశారు. అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. రేపు అమిత్ షా హైదరాబాద్కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 8 మందిని ప్రకటించిన బీజేపీ మరో 9 మంది గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 12న అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 3వ దశలో పోలింగ్ జరగనున్న 95 స్థానాల్లో 1,351 మంది పోటీ పడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని ఈ 95 స్థానాల్లో May 7 పోలింగ్ జరగనుంది. 1,351 మందిలో మధ్యప్రదేశ్లోని బైతూల్ స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 8 మంది అభ్యర్థులు ఉన్నారు. వాస్తవానికి ఈ స్థానానికి 2వ దశలోనే పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే బీఎస్పీ అభ్యర్థి మరణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థానంలో పోలింగ్ను 3వ దశకు మార్చింది. 3వ దశకు సంబంధించి 95 స్థానాలకు మొత్తం 2,963 నామినేషన్లు వచ్చాయని, వాటిలో 1,563 నామినేషన్లను ఆమోదించినట్లు ఈసీ తెలిపింది. ఈ నెల 22వ తేదీతోనే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినట్లు వెల్లడించింది. ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం, సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. ఇప్పటికే $61 బిలియన్ ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ పచ్చజెండా ఒప్పడంతో తెలిపిన పడ్డ ఉక్రెయిన్కు మంగళవారం బ్రిటన్ కూడా సైనిక ప్యాకేజీని ప్రకటించింది. 542 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రజాకాలం సభ నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉత్తరాంధ్రలో క్లీన్ స్విప్ చేస్తున్న ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గిట్టుబాటు ధర, పంటల బీమా అమలు, రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తామని చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక సాగు విధానాలు తెచ్చి ఖర్చులు తగ్గిస్తామని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లా కార్మికులు ఉంటారన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంటి పనులు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కూటమి గెలుపు కోసం పనిచేయాలని యువతను కోరారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చంద్రబాబు పింఛన్ల విషయంలో శవరాజకీయాలు చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. పాతపట్నంలోని గిరిజనుల కోసం ITDA మహిళా డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నేను ప్రజాగణం కోసం పాతపట్నం వస్తే పాతపట్నం కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎటు చూసినా జనమే జనం. ఎనకానైతే ఎటు చూసినా జనమే కనపడుస్తున్నారు. నేను చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని, మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను. ఒక ఫైర్ బ్రాండ్, ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రమనాయుడు గారి కొడుకు
తండ్రికి తగ్గ తనయుడని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు, సామాన్య వ్యక్తి, ఈరోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 10 సీట్లలో గెలిపిస్తే మరోసారి ఢిల్లీని ఆటాడించే రోజు వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిజాయితీకి కాంగ్రెస్ మోసం, బీజేపీ ద్రోహానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కాసాని జ్ఞానేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ప్రచారాలు నిర్వహించిన కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు భారత రాష్ట్ర సమితి కసరత్తు ముమ్మరం చేసింది. గులాబీ దళపతి కేసీఆర్ బస్ యాత్రలు చేపట్టనుండగా లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్ ప్రచార జోరు పెంచారు. గౌరవనీయులైన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు, గతంలో వర్ధన్నపేట శాసనసభ్యుడిగా, ఇవాళ వర్ధన్నపేటకు ఈ ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న గౌరవనీయులు మరి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న గారు, మరొక ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ చీఫ్ విప్, ఈరోజు హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అన్న దాస్యం వినయ్ భాస్కర్ గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గారు అన్న బండా ప్రకాష్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న బసవరాజ్ సారయ్య గారు, మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు, వరంగల్ ఈస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్న తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, పరకాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న చెల్ల ధర్మారెడ్డి గారు, కూడా చైర్మన్ గారు సోదరులు సుందర్రాజ్ గారు, గౌరవనీయులు సోదరిమణి లలితా యాదవ్ గారు, గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సమ్మారావు గారు, గౌరవనీయులు జనార్దన్ గౌడన్న గారు, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన సీనియర్ నాయకులకు, గౌరవనీయులైన వర్ధన్నపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులకు, అదేవిధంగా వివిధ డివిజన్ల అధ్యక్షులకు, గౌరవ కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో మనసులనే తిట్టుకోండి బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, మరి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, వర్ధన్నపేట నియోజకవర్గం నుండి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో రాత్రి 9 అవుతుంటే కూడా కదలకుండా రేపు వర్ధన్నపేటలో కసి తీరా ఓటేస్తాం, తప్పకుండా ద్రోహులను కసి తీరా కాటేస్తాం అనే విధంగా 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మన అభ్యర్థి సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తామని ఇక్కడ సమావేశంలో పాలు పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ గారికి కూడా హృదయపూర్వకంగా, అడ్వాన్స్ గా కాబోయే ఎంపీ కాబట్టి అడ్వాన్స్ గా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చంపినరు బిడ్డను వేరు చేసిండ్రని తెలంగాణ ఏర్పాటు మీద విషం జిమ్మినందు కోటే అన్న, 5 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో బలవంతంగా కలిపినందు కోటే అన్న, లేదా మనకిచ్చిన పునర్విభజన చట్టంలో ఒక్క హామీ నిలబెట్టుకోనందుకు మన ఓటే అన్న, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టనందుకు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టనందుకు ఇచ్చిన ఒక్క మాట నిలుపుకోనందుకు ఓటే అన్న, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనందుకు, ఒక్క నవోదయ పాఠశాల పెట్టనందుకు, ఒక్క విద్యాసంస్థ పెట్టనందుకు ఓటే అన్న, లేదా 2014లో నువ్వే కదా డైలాగులు కొట్టినావు నేను భారతదేశానికి మొత్తం ఏదైతే నల్లధనం బయటికి పోయిందో దాన్ని తీసుకొస్తా, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. పడ్డాయా 15 లక్షలు? పడలే, దేశంలో ఎవరికి రాలే 15 లక్షలు రాలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు నరేంద్ర మోడీ, 15 నెలల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిండా. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు 2022 సంవత్సరం కల్లా చేసిండా. ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు కేసీఆర్ పెట్టిండు తప్ప మోడీ పెట్టలేదు దేశంలో. అదేవిధంగా ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు అన్నాడు, 5 ట్రిలియన్ ఎకానమీ అన్నాడు. ఇవేమైనాయా మోడీ గారు అంటే ఇవేమి చెప్పాడు, ఇప్పుడు ఏమంటాడు, జై శ్రీరామ్. అదొక్కటే తెలుసు, జై శ్రీరామ్. మనం కట్టలేదా గుడి యాదగిరి గుట్టలో? మనం కట్టలేదా యాదాద్రి? మనం ఎప్పుడైనా దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? జై శ్రీరామ్ అనాలే,
అక్షింతలు పంపాలి, ఇంటికి ఓట్లు అడగాలి. శ్రీరాముంతో మనకు పంచాయతీ లేదు. దేవుడు అందరివాడు. దేవుడు బీజేపీలకు మాత్రమే దేవుడు కాదు, మనకు కూడా ఆయననే దేవుడు. దేవునితో మనకు పంచాయతీ లేదు. రాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు నయా పైసా పనిచేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే పండవెట్టి తొక్కుదామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క బుడ్డ పైసా పనిచేయలే బీజేపీ ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ. అట్లాంటి వాళ్ళని ఎందుకు ఆదరించాలి? ఏం చేసినని ఇవాళ వాళ్ళ కోట్లు వేయాలి, ఏం చేస్తారని చెప్పి రేపు ఓట్లు వేయాలనే మాట దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. నేను ముగించే ముందు మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ పార్లమెంట్ ఎన్నిక సుధీర్ కుమార్ ఎన్నిక కాదు. ఈ పార్లమెంట్ ఎన్నిక మనందరి బతుకు తెరుగుకు సంబంధించిన ఎన్నిక, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. తెలంగాణకున్న ఒక్క గొంతు కేసీఆర్. ఆ కేసీఆర్ గారినే ఇలా ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై రాజకీయం చేస్తూ ఇలా మన పార్టీని సార్వత్రిక ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో 5వ సారి పర్యటించారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణపేట జిల్లా మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ నాశనమైందన్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల విమర్శలపై రేవంత్ ఎదురుదాడి దిగారు. తర్వాత కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో బాబాజీ ఆలయానికి వెళ్లిన సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో కాంగ్రెస్ జనజేతర సభకు హాజరయ్యారు. డీకే అరుణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో తనకు ఎలాంటి వివాదం లేదన్నారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు జిల్లాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి చేసుకుందామని, అందుకు 2 ఎంపీలను గెలిపించాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్పై 26 కేసులు ఉన్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ED కేసులు ఉన్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు ఉన్నాయి. జగన్ పెద్ద కూతురు హర్షిణి రెడ్డి పేరిట 4.43 కోట్ల విలువ చేసి 4.187 కిలోల బంగారం, చిన్న కూతురు వర్షితారెడ్డిల పేరిట 4.40 కోట్ల విలువ చేసి 3.450 కిలోల బంగారం ఉంది. జగన్ పెద్ద కూతురు పేరిట కర్ణాటకలో 2 వాణిజ్యేతర స్థలాలు, ఇడుపులపాయలో 4.5 ఎకరాలు, 5.50 ఎకరాలు, కె ఎల్లమ్మవారిపల్లెలో, పాలెంపల్లిలో 1.63 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇక చిన్న కూతురుకు అదే ప్రాంతంలో అంతే సమానంగా ఆస్తులున్నాయి. పెద్ద కుమార్తెకు 25.89 కోట్లు, చిన్న కుమార్తెకు 25.57 కోట్లు విలువైన ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇక సీఎం జగన్ భార్య భారతి పేరిట 5.29 కోట్ల విలువ చేసి 6.47 కిలోల బంగారు, వజ్రాలు ఉన్నాయి. ఎర్రగుడిపల్లి, కచ్చివారిపల్లి, పులివెందుల, రాయదుర్గం, తాడేపల్లిలో ఆస్తులున్నాయి. వీటి విలువ 56.92 లక్షల 19,104 చూపించారు. హీరో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని అల్లుడు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ పేరిట 393.41 కోట్లు ఆస్తులున్నాయి. భరత్ పేరిట 16.89 కోట్ల చరాస్తులు, 183.95 కోట్ల స్థిరాస్తులు. తేజస్విని పేరుతో 48.36 కోట్ల చరాస్తులు, 44.20 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. భరత్కి 7 కేజీల గోల్డ్, 51 కేజీల సిల్వర్, తేజస్వినికి 5.3 కేజీల బంగారం, 52.50 కేజీల వెండి ఉంది. ఇక చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆమె తమ ఆస్తులను ప్రకటించారు. ఇద్దరికీ కలిపి 931 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల నాటి ఆస్తులతో పోలిస్తే 39% పెరిగినట్లు తెలుస్తోంది. 3 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తన పేరిట 81.63 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య వసుంధర ఆస్తుల విలువ 140.38 కోట్లని, కొడుకు మోక్షజ్ఞ ఆస్తులు 58.63 కోట్లని తెలిపారు. తనకు 9.9 కోట్లు, తన భార్యకు 3.83 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. అధికార వైసీపీతో అంటకాగుతూ 5 ఏళ్లుగా ఆ పార్టీ అరాచకాలు కుమ్మకాస్తూ వచ్చిన 2 సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ పెట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణ
ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వాళ్ళిద్దరిపై చర్యలు తీసుకుంది. తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల సంబంధిత విధులేవి అప్పగించొద్దని నిర్దేశించింది. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానెల్ సమర్పించాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలని పంపాలని పేర్కొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లలో 114 కోట్లు సంపాదించగా పన్నుల రూపంలో 73.92 కోట్లు చెల్లించారు. తనకు 64.26 కోట్లు అప్పులున్నాయని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఆయన మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు అప్పులు చెల్లించిన పనుల వివరాలను వెల్లడించారు. వివిధ బ్యాంకుల నుంచి 17,56,84,453, వ్యక్తుల నుంచి 46.70 కోట్లు రుణంగా తీసుకున్నారని, తన వదిన ప్రముఖ హీరో చిరంజీవి భార్య సురేఖ నుంచి 2 కోట్లు అప్పుగా తీసుకున్నారని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్, హారిక హాజిని క్రియేషన్స్తో పాటు పలు నిర్మాణ సంస్థలు నిర్మాతల నుంచి అప్పులు తీసుకున్న పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు 17.15 కోట్లు విరాళం అందించగా వివిధ సంస్థలకు 3.32 కోట్ల విరాళాలు ఇచ్చా. ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 50 లక్షలు చొప్పున, అయోధ్య రామ మందిర నిర్మాణానికి 30,11,117 రూపాయలు విరాళంగా అందజేశారని పవన్ వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలామంది బలమైన నాయకులు వారు కొంత త్యాగాలు తప్పలేదు. ఆ భాగంలోనే మాకు మండపేట, రామచంద్రాపురం చాలా ఒక 30-40 నియోజకవర్గాలు, మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. అందరినీ సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ఉన్నది ప్రజా సమస్యల మీద, అలాంటి వ్యక్తి వర్మగారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నాం అది. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా, దాని తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షులుగా, మన టీ టైం వ్యవస్థాపకుడిగా పేరుంది. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలల ఆయన టీ టైం చూడవచ్చు. కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ, మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి మనకి పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం. ఒక్క తెలుగే కాదు, ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా నిష్ణాతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు నుంచి అభ్యర్థిగా పెడుతున్నా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ముఖ్యంగా బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వారి మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మేము ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణ నిదర్శనమే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటాం. మీ కష్టాలకి మీ చేయూతనిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు ఏమంటారండి? హెల్త్ కామెంట్స్ చెప్పాను కదండి ఆల్రెడీ. అంటే ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే చేరుద్ది, ఖచ్చితంగా. కాకపోతే దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే
ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్రుంది. త్రికోణ పోటీ ఉంది ఈసారి. ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ సులభం అవుతుంది. ఒక పౌర్ణమి రోజున ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడ మండలంలో ఇంత చల్లగా ఉంటుంది వాతావరణం, ఇంత వేడిలో కూడా మీ ప్రేమ ఎంత చల్లగా ఉందంటే వెన్నులే చెప్తాం. సో మీ ప్రేమామృతానికి, ఈ వెన్నెల రాత్రి మీ ప్రేమామృతానికి నా మీద కురిపించినందుకు, కురిపిస్తున్నందుకు, మా కూటమి మీద మీ ప్రేమామృతాన్ని కురిపిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ రోజున మంగళవారం పౌర్ణమి చిత్త నక్షత్రం, హనుమాన్ జయంతి, శ్రీపాద శ్రీవల్లభుడి నక్షత్రం ఈరోజు. అలాంటి రోజున నన్ను ప్రేమించే నా పిఠాపురం ప్రజల మధ్యలో 70,000 పైనుంచి 100,000 వరకు వచ్చి నాకు ఈరోజు మద్దతు తెలిపారు. నాకు ఈరోజు నామినేషన్కి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇలాంటి ఘనమైన నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే బలంగా ఉండి, ఎమ్మెల్యేగా చేసి ప్రజలందరి మనల్ని భారీ లక్ష్య చేతనలో మార్కస్ స్టానిస్ రికార్డు స్థాయి శతకం బాధనంతో ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జైంట్స్ మరో సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుత ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సొంత మైదానంలో ఓడించిన తొలి జట్టుగా అవతరించింది. చెన్నై నిర్దేశించిన 211 పరుల భారీ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోని 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.